Hi friends, welcome to our channel. Ivalti mana special Bengaluru special Donne Biryani. Idi chala and simple easy recipe. First manam sannaga tarigina oka nalugu ullipayalni oka mixer lo veskunnamu. So ekkuva masala lekunda manam simple ingredients tho chala manchiga chesukochu biryani ni. ఒక 7 టు 8 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. పుదీనా ఒక చిన్న కట్ట పుదీనా యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. పది వరకు వెల్లుల్లి రేకులు, అలాగే ఒక చిన్న అల్లం ముక్కని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. దీనిని ఇప్పుడు మనం ఒక ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా ఫైన్ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఇంకా మనం స్పెషల్ మసాలాస్ ఏమి వాడము. నేనైతే జాయింట్స్ తీసుకున్నాను, చూసారు కదా ఇలా కట్స్ పెట్టుకున్నాను. మీరు నార్మల్ బిర్యానీ పీసెస్ అయినా వాడుకోవచ్చు, నేనైతే జాయింట్స్ వేసుకుంటున్నాను. సో అడుగు మందంగా ఉన్న ఒక వెజల్ తీసుకోండి. నేనైతే బిర్యానీ గిన్నె తీసుకున్నాను. ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. సో ఇది బెంగళూరు స్పెషల్ అన్నమాట. ఇప్పుడు బిర్యానీ ఆకులు యాడ్ చేసుకున్నాము, కొంచెం దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు, కొంచెం షాజీరా, అలాగే జాపత్రి, ఒక 5 to 6 యాలకులు యాడ్ చేసుకున్నాను. స్టార్ ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను మిక్స్ చేశాను. సో ఈ దినుసులన్నీ మనం నేతిలో మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగి ఇప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాము. ఇవి కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ బాగా మగ్గిపోవాలి, మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకుందాము. స్పెషల్గా మనం మసాలాలు ఏమి వాడము, వేసుకున్న ఆ పేస్ట్లు మాత్రమే వాడతాం కాబట్టి ఆ పేస్ట్ అంతా పీసెస్కి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. పీస్ ఇప్పుడే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని 5 to 6 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. మనం ఇంకా స్పెషల్గా కారం అవి ఏమి యాడ్ చేయము కాబట్టి ఒకవేళ మీకు స్పైసీ లెవెల్స్కి తగినట్లుగా ఆ స్పైసీ లేకపోతే కనుక మధ్యలో మళ్ళీ పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో పచ్చివాసన పోయేంత వరకు పేస్ట్ని మనం ఫ్రై చేసుకుందాము.
Meanwhile, ఒక నాలుగు టమాటాలని సన్నగా తరిగి టమాటో ప్యూరీని అంటే టమాటోస్ని బాగా మిక్స్ చేసి ప్యూరీ తయారు చేసుకోండి. ఇక్కడ టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుందాము. సో ఈ పేస్ట్ ఇవన్నీ కూడా బాగా కుక్ అవ్వాలి. సో ఇప్పుడు మనం కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నాము. ఈ పెరుగు కూడా మసాలా అంతట్లో కలిసేలా ఒకసారి కలుపుకున్నాము. మొత్తం బాగా కుక్ కావాలి. ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము. కొంచెం మిరియాల పొడి పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాము. కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాము. ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాము. సో ఈ మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుందాము. కొంచెం సేపు మనం మూత పెట్టి ఈ మొత్తం పేస్ట్ని మనం ఉడకబెట్టాము. చూసారు కదా, మొత్తం పేస్ట్ కుక్ అయింది, పైకి ఆయిల్ లాగా నెయ్యి వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్న జాయింట్స్ని దీనిలో వేసుకున్నాము. మీరు బిర్యానీ పీసెస్ కూడా వాడచ్చు. బిర్యానీ పీసెస్ వేలు మీరు తీసుకుని వాడేటట్లయితే బిర్యానీ పీసెస్ యాడ్ చేసుకోండి. సో నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసుకున్నాను. ఇప్పుడు కాసేపు ఈ మొత్తం మసాలాలో పీస్ని కుక్ అవనిస్తాము. పీస్ మసాలాకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, డెఫినెట్గా ట్రై చేయాల్సిన బిర్యానీ ఇది. ట్రై చేయండి, ఖచ్చితంగా మీలో చాలామందికి ఇది నచ్చుతుంది. సో ఇది మీకు నార్మల్ రైస్తో చేసుకోవచ్చు, లేదు అంటే యూ కెన్ ప్రిఫర్ బాస్మతి కూడా. నేనైతే నార్మల్ రైస్, ఒక 2 గ్లాసెస్ రైస్ని నేను నానబెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్. సో ఇప్పుడు మూత పెట్టేసి ముక్కల్ని కూడా ఆ మిశ్రమంలో కాసేపు ఉడకనిద్దాము. సో చూసారు కదా, కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం వాటర్ పోసుకున్నాము. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను.
So glass ki 1.5 glass water manam add cheskovali. So ee particular time lone meeru indaka cheppinattu nenu karam levels, spicy levels meeku saripada unnaya leva check chesukoni kavalante paste already manam chesipettukunnam kada paste ni ikkada koncham add chesukochu according to your requirement. So ippudu water bubbles vachchenta varaku manam ee water ni pakkam pettali. I mean low flame lo cook chesukondi, low flame medium flame tappichi high flame assalu prefer cheyadu. Water baaga bubbles vachi marigi poye time lo rice vesukondi. Ila maragadaniki meeku 10 to 15 minutes time padutundi. So manaku half an hour nanabettukunna rice ni add chestunnamu. ఒకసారి చాలా జాగ్రత్తగా ఈ రైస్ అంతటిని ఒకసారి కడపండి. కదిపి లిడ్తో కవర్ చేయండి, మూత పెట్టేయండి. సాల్ట్ కారం అన్నీ ఈ స్టేజ్లోనే మీరు చెక్ చేసుకోవాలి. నాకు ఇంకొంచెం సాల్ట్ పడుతుంది కాబట్టి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు మధ్య మధ్యలో రైస్ చెక్ చేసుకుని కలుపుకోవచ్చు. మనమేమి దమ్ పెట్టట్లేదు కాబట్టి మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకోవచ్చు. ఇలా వెయిట్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో మన దొన్నే బిర్యానీ, బెంగళూరు స్పెషల్ దొన్నే బిర్యానీ రెడీ అయిపోయింది. సో చూసారు కదా, మధ్య మధ్యలో చూస్తూ కలుపుకుంటూ ఉండడం వల్ల ఎక్కడ అడుగంటకుండా నీట్గా వచ్చింది. సో దీనికి లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ బిఫోర్ సర్వింగ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం ఆ నెయ్యి మొత్తం కలుపుకున్నాము. మన ఎమ్మి దొన్నే బిర్యానీ రెడీ అయిపోయింది. సో నేనైతే దీన్ని బనానా లీఫ్లో సర్వ్ చేసుకున్నాను. ఎంత కలర్ఫుల్గా ఎంత మంచిగా ఉంటుందో, కలర్ కొంచెం లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. మనం ఆ పుదీనా కొత్తిమీర మిక్స్ చేసాం కాబట్టి. సో చూసారా, సూపర్గా ఉంది కదా వేడి వేడి బిర్యానీ. సో డెఫినెట్గా ట్రై చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్ టు అవర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.